ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 2వ మంగళవారము. అన్నలెదుట సమూవేలు దావీదునకు అభిషేకము చేయగా యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. యావే సమూవేలుతో, నేను సౌలును రాజుగా ఉండనీయలేదని ఎంతకాలం ఇట్లు దుఃఖింతువు? కొమ్మను తైలముతో నింపుకొని పయనమై పొమ్ము. బెత్లహేము వాసి అయిన ఈశాయి కడకు నిన్నంపెదను. అతని కుమారులలో ఒకనిని రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పెను. సమూవేలు, నేను పోజాలను, ఈ మాట విన్నచో సౌలు నన్ను చంపివేయును అనెను. యావే, నీవొక ఆవు పెయ్యను తోలుకొని పొమ్ము. ఆ ఊరి వారితో, యావేకు బలి అర్పించుటకై వచ్చితినని చెప్పుము. ఈశాయిని కూడా బల్యార్పణమునకు ఆహ్వానింపుము. పిమ్మట నీవేమి చేయవలెనో అచ్చట వివరించెదను. నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకింపవలెను అనెను. సమూవేలు యావే పలికిన రీతినే బెత్లహేము వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతనిని చూచి మిక్కిలి భయపడి, నీవు మా మేలించి వచ్చితివా లేక కీడించి వచ్చితివా అని అడిగిరి. అతడు, మీ మేలు కోరియే వచ్చితిని, నేను యావేకు బలి అర్పించెదను. కనుక మీరెల్లరూ శుద్ధి చేసుకొని నాతో పాటు బలి అర్పించుటకు రండు అని చెప్పెను. ఈశాయిని అతని కుమారులను తానే శుద్ధి చేసి బలికి ఆహ్వానించెను. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూవేలు ఎలియాబును చూచి, ప్రభువు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చినాడు కదా అనుకొనెను. కాని యావే ఇతని రూపము ఎత్తు చూచి భ్రమించకుము, నేనితనిని నిరాకరించి తిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కాని దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పెను. అంతటా ఈశాయి అభినాదాబును చూసు సమూవేలు ముందట నిలిపెను. కాని అతడు, యావే ఇతనిని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈశాయి మరల షమ్నానాను సమూవేలు చెంత నిలిపెను. కాని సమూవేలు, యావే ఇతనిని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈ రీతిగా ఈశాయి తన 7 కుమారులను సమూవేలు ఎదుట నిలిపెను. కాని అతడు, యావే వారిని ఎన్నుకోలేదు అని చెప్పెను. సమూవేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఈశాయిని అడిగెను. అతడు, కడగొట్టువాడు ఇంకొకడున్నాడు, వాడు పొలమున గొర్రెల కడ ఉన్నాడు అనెను. సమూవేలు, ఎవరినైనా పంపి కుర్రవాణిని పిలిపింపుము, అతడు వచ్చు వరకు నేను భోజనమునకు కూర్చుండను అని పలికెను. ఈశాయి చిన్న కొడుకును పిలువనంపెను. అతని ఒడలు బంగారము వలె నుండెను, కండ్లు మిలమిల మెరయుచుండెను, ఆకృతి సుందరముగా నుండెను. అప్పుడు యావే, నేను కోరుకొనిన వాడు ఇతడే, ఇతనిని అభిషేకింపుము అనెను. సమూవేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను. అంతటా సమూవేలు రామాకు వెడలిపోయెను.
ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా సేవకుడైన దావీదును ఎన్నుకొంటిని. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2:23-28 ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములలో బడి పోవుచుండ ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించిరి. దానిని చూచిన పరిసయ్యులు విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? అబ్యతారు ప్రధానార్చకుడుగా ఉన్న కాలమున దావీదు దేవాలయములో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినగూడని అచ్చటినున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెనుగదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది గాని విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.